ఏదైతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో ఇచ్చామో ఆ రోజునే డిస్కషన్ అయ్యింది. మీ దాంతో పాటు మేము కూడా కొన్ని పాయింట్స్ ఇస్తాం, ఆ పాయింట్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ రోజున ఓవరాల్ అగ్రిమెంట్ ఉమ్మడి మేనిఫెస్టో జరగాలి, ఉమ్మడి మేనిఫెస్టో మీద ప్రచారంకి వెళ్ళాలనేటువంటిది నిర్ణయించారు. దాని ప్రకారంగానే ఈ రోజున మేమున్న మా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి 6 పాయింట్లు, అదేవిధంగా జనసేన తరఫున ఒక 5 పాయింట్లు ఇచ్చారు. అదేవిధంగా ఈ రెండు కూడా క్లబ్ చేసి ఒక డ్రాఫ్ట్ ఉమ్మడి మేనిఫెస్టోగా మినీ మేనిఫెస్టోగా తయారు చేశాం మేము. ఇది ఊరికే అప్రూవల్కి, అంటే పైన ఒక కమిటీ ఉంది కాబట్టి ఆ కమిటీ అప్రూవల్ కూడా పంపిస్తాం. ఇంచుమించు చాలా వరకు కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా కలిసే ఉన్నాయి. ఇంచేతంటే అందరు పాయింట్స్ కూడా ఇంచుమించు ఈ సొసైటీలో ఉండేటువంటి పేదరికం పోవాలి, ఈ సొసైటీలో ఉండేటువంటి అసమానతలు పోవాలి, ఇవన్నీ పోవాలంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడాలి, అదేవిధంగా రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగాలి. వివిధ రంగాల్లో ఇంచుమించు అన్ని పాయింట్లు చేశాం. దాంట్లో మహాశక్తి అనేటువంటిది ఇంతకుముందు కూడా చెప్పాం, అదేవిధంగా యువగళం అనేటువంటిది ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ తరఫు ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు జనసేన నుంచి సౌభాగ్య పదం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు వాళ్ళు, దాన్ని కూడా దీంట్లో ఉమ్మడి మేనిఫెస్టోలో ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. దాంట్లో వారు చెప్పింది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో 20% గరిష్టంగా 10 లక్షల వరకు కూడా సబ్సిడీ అనేటువంటి పాయింట్ ఇచ్చారు. దాన్ని కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ మినీ మేనిఫెస్టోలో చేర్చడానికి ఒక నిర్ణయానికి వచ్చాం మా కమిటీ. అదేవిధంగా 4వది అన్నదాత, ఇది కామన్ ఫీచరు. అదేవిధంగా దీంట్లో ప్రతి రైతుకు కౌలు రైతుకు 20,000 రూపాయలు అనేటువంటి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అడిషనల్గా ఆక్వా రైతులకు ప్రోత్సాహం, అదేవిధంగా హార్టికల్చర్ సాగుకు రాయితీలు, పాడి రైతులకు నేరుగా ప్రోత్సాహకాలు, ఇవి రైతులకు సంబంధించినంత వరకు కూడా ఇచ్చినటువంటి కలిసి డిస్కస్ చేసి ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఇష్యూస్. 5వది వచ్చేటప్పుడు ఇంటింటికి సురక్షిత నీరు ఇంతకుముందు ఇచ్చిందే. 6వది వచ్చేటప్పటికి బీసీలకు రక్షణ చట్టం. 7వది వచ్చేటప్పటికి సంపన్న ఆంధ్రప్రదేశ్ జనసేన ప్రపోజ్ చేసింది, దీన్ని కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి దీని యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే పేద ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి జరిగే విధంగా ఈ యొక్క ఇష్యూ పెట్టడం జరిగింది. అదే రాష్ట్రం యొక్క జిఎస్టిపి కూడా పెరిగే విధంగా కూడా దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోర్ట్ టూ రిచ్ అనేటువంటిది 8వ పాయింట్, ఇది మొదటి నుంచి ఉన్నదే, ఇప్పుడు ప్రచారంలో కూడా ఉంది. అదేవిధంగా దీంట్లో పేదలను సంపన్నులు చేసే 4Ps కార్యక్రమం అంత మీకు కూడా తెలుసు. 5 ఏళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం రావాలనేటువంటి ఒక ఆలోచన చేశాం. అదేవిధంగా 9వ చోటుకి అమరావతి రాజధానిగా ఉండాలనేటువంటి ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక పాయింట్గా కూడా పెట్టడం జరిగింది. ఇది అడిషనల్ పాయింట్. అదేవిధంగా 10వ పాయింట్ వచ్చేది ఉచిత ఇసుక. అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఉచిత ఇసుక ఇవ్వడమే కాకుండా అదేవిధంగా ఈ పథకాన్ని పునరుద్ధరించాలి. ఉచిత ఇసుక అనేటువంటిది ఇంతకుముందు కూడా ఇచ్చాం, మా ప్రభుత్వంలో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ఒక పాయింట్గా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో పేదవాళ్ళకు ఉచితంగా ఇవ్వడానికి దీనివల్ల ఏంటంటే ఎవరైతే గృహ కార్మికులు ఉంటారో వాళ్ళకి ఉపాధి బాగా కలగటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క పాయింట్ని కూడా పెట్టుకోవడం జరిగింది. 11వది కార్మిక సంక్షేమం, అదే రకరకాల కార్మికులు ఉంటారు కాబట్టి వీళ్ళకి కనీస వేతనాలు, అదేవిధంగా చాలామంది వలసలు పోతున్నారు, ఆ వలసలు నివారించడానికి కూడా తగు చర్యలు తీసుకోవడానికి ఈ యొక్క కమిటీ ఈ 11 ఇష్యూస్ మీద
ఈ మినీ మినీ ఫారెస్ట్ మినీ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది.